ఒక్క విధంగానైనా రైతును ఆదుకుంటున్నాడా ముష్టి పడేసినట్టు ఐదు వేల రూపాయలు రైతు బంధు పడేస్తున్నాడు ఇక ఏది ఇవ్వటం లేదు రైతు ఈరోజు రైతులు ఏడు ఏళ్లలో ఎనిమిది వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు వాళ్ళు కోటీశ్వర్లు అవి చేసుకున్నారా వాళ్ళ బతుకులు బాగుపడి చేసుకున్నారా అప్పులపాలు పాలైపోయి బతుకులు భారం అయిపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్నారు ఇదేనా పరిపాలన అంటే కేవలం ముప్పై ఐదు లక్షల ఎకరాలలో వడ్లు పండిస్తే అది కూడా కొనుడు చేత కావడం లేదు కేసీఆర్ గారు రెడ్డిలో పాలన ఇలాగే ఉండేనా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్ల వడ్ల విషయానికే వస్తే రాజశేఖర రెడ్డి గారు మద్దతు ధర పైన ఇరవై పర్సెంట్ బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు కొనలేదా కేసీఆర్ గారు బోనస్ ఇచ్చుడు ఎలాగో రాదు కనీసం మద్దతు ధర అయినా రైతుకు అందేలా చూడాలా కేసీఆర్ గారు అది కూడా చూడకుండా మిల్లర్లతో కుమ్మక్కై మిల్లర్లకు మేలు చేయబోతున్నాడు ఇప్పుడు కేసీఆర్ గారు ఇది న్యాయమేనా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్న బియ్యం పైన మూడు వందల రూపాయలు ఎప్పు ఎక్కువ ఇచ్చి కొనలేదా మరి అది చేస్తున్నాడా కేసీఆర్ గారు ఏ రైతు బాగుపడుతున్నాడు తెలంగాణలో ఆలోచన చేయండి ఈరోజు కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నారు తప్పు వాళ్ళు చేసి సంతకం కేసీఆర్ గారు పెట్టి ఈరోజు బీజేపీ పార్టీ మీద ధర్నా చేస్తున్నారట ఏమైనా సోయ ఉండి చేస్తున్నారా బుద్ధి ఉండి చేస్తున్నాడా ఇంగితం ఉంది చేస్తున్నారా ఆలోచన చేయండి సంతకం వీళ్ళు పెట్టారు సంతకం కేసీఆర్ పెట్టాడు సంతకం వీళ్ళు పెట్టి తప్పు వీళ్ళు చేసి కేంద్రం మీద ధర్నా చేస్తారట ఆ ఎవడు ఎర్రబలి దయాకర్రావ్ అట అంటాడు రైతు బంధు మీరు గనక ఎర్రబలి దయాకర్రావు అంటాడు మీరు గనక బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే రైతులు నల్ల జెండాలు పెట్టుకొని పోరాటం చేయకపోతే అంట రైతు బంధు కట్ చేస్తాడట వాడ అత్త సొమ్మ వాడ అబ్బ సొమ్మ ఎవడి సొమ్మని కట్ చేస్తాడు పైసా పైసా తెలంగాణ ప్రజల హక్కు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఇంతవరకు వాళ్ళ ఇష్టానుసారం లక్షల కోట్లు అప్పులు చేసి ఆ అప్పంతా కమిషన్ల రూపంలో వాళ్ళు మింగేసి ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తిన నాలుగు లక్షల కోట్లు అప్పు పెట్టారు ఎంత పొగురు ఎంత మదం కాకపోతే రైతు బంధు కట్ చేస్తానంటాడా ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఇవ్వలేకపోతే ఆఫ్ఘనిస్తానా వాళ్ళు ఏమన్నా తాలిబాన్లా ఆలోచన ఉండే మాట్లాడుతున్నారా సోయి ఉండి మాట్లాడుతున్నారా బుద్ధి ఉండి మాట్లాడుతున్నారా ఇంగితం ఉండి మాట్లాడుతున్నారా తప్పు వాళ్ళు చేసి సంతకం వాళ్ళు పెట్టి రైతులు ధర్నా చేయాలట కేంద్రం మీద చేయాలట అసలు ఎర్రబలి దయాకర్ అనే మనిషికి ఇంగితం ఉంటే సోయి ఉంటే అసలు మనిషి అయితే కేసీఆర్ గారి మీద ధర్నా చేయాలి సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ఎవరి మీద ధర్నా చేయాలా సంతకం పెట్టింది కేసీఆర్ అయితే ప్రజలందరూ మంత్రులందరూ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ను నిలదీయాలి అసలు ఎవరిని అడిగి సంతకం పెట్టావని కేసీఆర్ను నిలదీయాలి మరొకసారి చెప్తున్నామమ్మా రైతుల పక్షాన వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొని వరకు మేము రైతుల పక్షాన నిలబడతాము రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఈరోజు రైతుల పక్షాన మేము నిలబడ్డాం కనుకనే కేసీఆర్ గారు సంతకం పెట్టాడు కేసీఆర్ గారు రైతులకు వెన్నుపోటు పొడిచాడు అన్న విషయము మేము బయటికి తీసుకొస్తున్నాం లేకపోతే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఇస్తున్న బిల్డప్ ఏమిటి బీజేపీ పార్టీ కొనడం లేదు అని బీజేపీ పార్టీ ఎందుకు కొనడం లేదు కేవలం వీళ్ళు సంతకం పెట్టినండు ఆ బీజేపీ పార్టీకైనా ఇంగితం ఉండాలా యాసంగిలో వడ్లు పండేది బాయిల్డ్ రైసే అని తెలిసి కూడా వాళ్ళు సంతకం పెట్టడం అని ఏంటి ఏ అధికారంతో అలా అడుగుతారు ప్రతి ఏడాది కొన్నట్టు ఈ ఏడాది కూడా కొనాలి కదా వాళ్ళు అడగడం ఏమిటి ఈయన సంతకం పెట్టడం ఏమిటి ఎలా ఉన్నారు పాలకులు ఆలోచన చేయండి ఈరోజు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు పెరిగాయంటే దానికి కారణం బీజేపీ పార్టీ కాదా ఆలోచన చేయండి మీరేనా పెంచేది నేను పెంచుతానని కేసీఆర్ గారు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్ని పన్నులు పెంచుకుంటూ పోతున్నారు మరి పేద ప్రజలు బతికేది ఎలాగా ఈరోజు పేద ప్రజలు పేద ఇంటి వాళ్ళు బతకాలంటే పాపం నలిగిపోతున్నారు రక్తం పిండుతున్నారు పాలకులు ఇలాగైనా పాలకులు ఉండాలి ఆలోచన చేయండి తమ్ముడు అడుగుతున్నాడు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయా మూడెకరాల భూమి ఎక్కడ పోయింది కాళేశ్వరం కమిషన్లు ఎక్కడ పోయాయి అని వాస్తవం కాదా ఎన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని రైతుల్ని మోసం చేశాడు సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మోసం చేశాడు మూడెకరాల ఇస్తానని మోసం చేశాడు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు ప్రతి వర్గాన్ని మోసం చేయలేదా కేసీఆర్ గారు మరి ఏడేళ్లగా కేసీఆర్ గారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎప్పుడైనా ప్రశ్నించాయా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు అది రాజకీయ వ్యభిచారం కాదా అన్నా అమ్మా నేను చెప్పొచ్చేది ఒక్కటే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడానికి తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడానికే మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదంతో వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీ ఆశీర్వాదంతో రైతు కూలీల కౌలు రైతుల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా మహిళ పేరు మీద ఉండేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద విద్యార్థి ఉచితంగానే చదువుకునేటట్టు మేం చేస్తాం మీరు ఆశీర్వదించండి ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేసేటట్టు మేం చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది వృద్ధులుంటే అంత మందికి పెన్షన్ వచ్చేటట్టు మేం చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తామని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను మరొకసారి ముత్తుగూడెం గ్రామానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రైతులకు వచ్చిన ఈ కష్టంలో పాల్గొనడానికి మీరు కూడా చేయి కలిపినందుకు ఇంతమందిగా తరలి వచ్చినందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది